విద్యా వ్యవస్థను ప్రోత్సహించాలని టీటా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేసే అధ్యాపకులు, ఫ్యాకల్టీలు, కళాశాలలకు ఎడ్యుకేషనల్ ఎక్సలెంట్ 2022 టీటా అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. టీటా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ముందుకొచ్చి టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలో అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. 26 అర్హులకు ఈ అవార్డులను టీ హాబ్ 2 వేదికగా అందజేశారు. ఈ అవార్డులను 50 కేటగిరీలకు విభజించి అందజేశారు. నమస్కారం, నా పేరు పోతురాజు ఆదినారాయణన్. ఏషియా సీనియర్ నుంచి వచ్చాను. నేను ఇండియాకి వచ్చినప్పుడు మన తీతా ప్రెసిడెంట్ శ్రీ సందీప్ గారు కలిసింది. ఓకే, అతను నేను కలిసి మాట్లాడిన తర్వాత తెలంగాణ తీతాలో నన్ను మలేషియాకి సెక్రటరీగా నియమించారు. సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ చక్కగా ఇండియాలో జరిగింది. ఈరోజు మలేషియా అతీతా మలేషియా సెక్రటరీగా సోనీ ప్రోగ్రామ్ జరిగింది. కూడా నాకు చాలా సంతోషం. ఈ సందర్భమున నేను గ్లోబల్ అతీతా ప్రెసిడెంట్ శ్రీ సందీప్ గారికి చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఓకే సార్, ముఖ్యంగా ఈ సంస్థ గురించి చెప్పుకోవాలంటే చాలా డిజిటాన్లు కానీ హ్యాకథాన్లు కానీ చాలా చేసింది సంస్థ. ఇప్పుడు కూడా ముందు నాకు సందీప్ మక్తల్ గారు ఎవరైతే ఈ సంస్థ ఫౌండర్ గారు వాళ్ళు ఈరోజు నాకు టీటా సెక్రటరీగా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఈ పోస్టుని ఈరోజు తీసుకొని ముందు నేను చాలా అంటే మేము 33 డిస్ట్రిక్ట్లో కూడా సపరేట్గా కొంతమంది సెక్రటరీ నుంచి అప్పాయింట్ చేయడం జరిగింది. సో నేను కూడా అంటే నాకు పొజిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా టీటా అనే సంస్థని మేము ఇంకా పెద్ద ఎత్తున చేయాలనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దామని టీటా ద్వారా చాలామంది ఇక్కడ కూడా అంటే లిటరసీ టు కంప్యూటర్స్ అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దయిన వరకు టెక్నాలజీ నేర్పించాలని ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందజేయడం అనేది టీటా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం ముందు అంటే ఈ సంస్థ ద్వారా ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి చెందాలని మేము ఈ టీటా ద్వారా మేము కోరుకుంటాం. ఆ ద్వారానే నేను ఈరోజు నేను అపాయింట్ అయ్యాను. నా పాలసీ కూడా అది రియాలిటీ మోర్ దెన్ వర్చువాలిటీ. సో రియాలిటీగా మనం ఎంత వరకు ఈ లిటరసీని, కంప్యూటర్స్ యొక్క విశిష్టతని, కంప్యూటర్ గురించి అవసరాన్ని మనం ఎంతవరకు గ్రామానికి తీసుకుపోదామో అది నా ద్వారా ఎంత చేయగలుగుతారో చేయాలనే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు స్టేట్ సెక్రటరీగా ఎందుకు అవుతారని? యాక్చువల్లీ నేను హైదరాబాద్ సెక్రటరీగా ఇంతకుముందు హైదరాబాద్ సెక్రటరీగా పనిచేసినాను. సో నా వర్క్ చూసి ఎవరైతే టీటా సంస్థ ఫౌండర్ గారు ఉన్నారో వారు మీరు ఇంకా స్టేట్లో బాగా చేయగలుగుతారు, బాగా ఇంకా గ్రామాలకు పోయి అందరినీ గ్యాదర్ చేసి అక్కడ మన టీటాని ఇంకా అంటే ఇంకా టీటా ద్వారా మన సేవను ఇంకా అందజేస్తారని నాకు ప్రత్యేకంగా పిలిచి వారు నాకు ఇవ్వడం జరిగిందండి. అది కూడా నేను ఎలక్టెడ్ మెంబర్గా ఈ పోస్టులో ఎలెక్ట్ అయ్యాను రీసెంట్గా. అంటే కొంచెం బాధ్యత పెంచిందనే చెప్పుకోవచ్చా మీకు? డెఫినెట్లీ బాధ్యత పెంచిందండి. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇంతవరకు మేము ఇక్కడ ఉన్న ఐటీ సంస్థలతోటే చాలా మటుకు ఇంటరాక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్టేట్ ఏదైతే పొజిషన్ నాకు వచ్చిందో ఇప్పటి నుంచి నేను ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ మా టీ హబ్లో మాది ఒక స్పేస్ ఇచ్చారు మాకు టీటాకి. ప్రతి గ్రామంలో టీ హబ్లో స్పేస్ ఇచ్చింది. అలానే కలెక్టర్ ఆఫీస్లో కూడా మాకు స్పేస్ వస్తాయి. సో వాటన్నిటిని క్లెయిమ్ చేసుకుంటూ అక్కడ స్టూడెంట్స్తో కలుస్తూ అక్కడ మా టీటాని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. Because I am a graphologist. If you give a handwriting, I'll give you my mindset.
సేమ్ అండ్ మై హైయెస్ట్ రికార్డ్ వాస్ కంటిన్యూస్ ఆఫ్ ప్లేసింగ్ అవర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ మై సెట్ ఆఫ్ చిల్డ్రన్స్ హెల్త్ జస్ట్ నౌ ఫ్రమ్ యెస్టర్డే ఐ హావ్ గివెన్ 16 అవర్స్ అండ్ టుడే 4 అవర్స్ అండ్ రిమెంబర్ దట్ అన్ ఇంజనీర్ కెన్ డు మిరాకిల్స్ ఐ కెన్ సే దట్ ఐ యామ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్ అండ్ ఐ వాంట్ టు సీ ది బెస్ట్ బెస్ట్ ఫ్రమ్ యు పీపుల్ టు ఆర్ యు గోయింగ్ టు లర్న్ yes or no and then Thank you.